హాయ్ అండి నేను మీ నిత్యం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఆ టాపిక్ ఏంటి అంటే దత్త జయంతి దత్త జయంతి అంటే దత్తాత్రేయుల వారు జన్మించినటువంటి రోజునే దత్త జయంతి అని చెప్పి అంటారనమాట ఈ దత్త జయంతి మార్గశీర మాసంలో వచ్చే పూర్ణిమ రోజు మనం జరుపుకుంటామండి అయితే ఈ సంవత్సరం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై రెండు ఈ తేదీన మనకి దత్త జయంతి వచ్చింది అయితే ఈ మార్గశిర మాసం అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనదండి దత్తావతారాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తిగా మనం అనుకుంటాం అనమాట విష్ణుమూర్తి బ్రహ్మ శివుడు ముగ్గురు కలిసి వచ్చినటువంటి అవతారాన్నే దత్తవతారం అని చెప్పి మనం అంటుకుంటాం అనమాట అయితే ఈ అసలు దత్తాత్రేయులు అనే పేరు ఎలా వచ్చింది అంటే అనసూయ అత్రి మహర్షులకి కుమారుడుగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అలాగే బ్రహ్మ విష్ణువు తత్వం ఉండేపాటు అంశ అంశాలుగా ఆవిర్భవించారు అనమాట అయితే దత్త అంటే దత్తుడు దత్తుడు అంటాం కదండి దత్తపుత్రుడు అంటాం కదా అలాగా అత్రి మహర్షికి దత్తపుత్రుడుగా వెళ్ళాడు కాబట్టి దత్తాత్రేయ అని చెప్పి అంటాం అనమాట ఆ విధంగా ఆయనకి ఆ పేరు వచ్చింది అయితే ఈయనకి మూడు తలాలు ఉంటాయి మూడు తలలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కలిసి ఒక అవతారంగా వెలిసారు కాబట్టి మూడు తలాలు ఉన్నాయన్నమాట మూడు తలలకి సరిపడా ఆరు చేతులు అలాగే దత్తాత్రేయుల వారికి ఎప్పుడూ కూడా ధర్మస్వరూపానికి గుర్తైన ఆవు ఎప్పుడు వెనకాల ఉంటుందండి అలాగే నాలుగు కుక్కలు అంటే సునకాలు ఎప్పుడూ కూడా దత్తాత్రేయుల యొక్క పాదాల దగ్గర ఉంటాయి ఆ నాలుగు సునకాలు ఏమిటి అంటే నాలుగు వేదాలు అన్నమాట ఎంతో మహోన్నతమైనటువంటి వేదాలే దత్తాత్రేయుల వారి యొక్క పాదాల కింద ఉన్నాయి అంటే ఆయన ఎంత గొప్పవాడ చూడండి వేదాలకే వేద వేద్యుడు ఆయన అయితే ఈ నాలుగు వేదాలు కూడా ఎప్పుడు ఆయన దగ్గర ఉంటాయన్నమాట అయితే ఈ దత్తాత్రేయుల వారికి ఐదు పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి దత్తాత్రేయులు కొలువు ఉన్నటువంటి ఐదు ముఖ్యమైన క్షేత్రాలు అద్భుతమైన మహాశక్తి కలిగినటువంటి క్షేత్రాలు ఐదు ఉన్నాయి అవి ఏంటి అంటే గాన్గాపూర్ అండి గాన్గాపూర్ కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గాలో ఉంది ఇది ప్రసిద్ధ క్షేత్రం అనమాట దత్తాత్రేయుల వారు కొలువే అన్నటువంటి క్షేత్రం తర్వాత రెండవది పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుని అవతారం అనమాట ఆయన ఇది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అలాగే అక్కడ ఇంకో ప్రసిద్ధ దేవాలయం కూడా ఉందండి స్వామి దేవాలయం ఒకవేళ ఎప్పుడైనా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుని అవతారం చూసి మీరు ధరించడానికి వెళ్ళినప్పుడు అక్కడే పక్కనే ఉన్నటువంటి కొంచెం దూరంలో ఉంటుంది కుక్కుటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శించండి చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి కురువపురం అండి కురువపురంలో కూడా శ్రీపాద శ్రీవల్లభులు ఇక్కడ తపస్సు చేసిన స్థలం అంటారు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన స్థలం అయితే కురువపురం శ్రీవల్లభులు ఇక్కడ తపస్సు చేసిన స్థలం అనమాట అయితే ఇక్కడే కృష్ణానదిలో అంతర్ధానం అయ్యారని చెప్పి చెప్తూ ఉంటారండి అక్కడ ఇది తెలంగాణకి కర్ణాటకకి సరిహద్దుల్లో ఉన్న పుణ్యక్షేత్రం అనమాట ఇకపోతే నాలుగోది గిర్నార్ పర్వతాలు ఈ గిర్నార్ పర్వతాల్లో కూడా దత్తాత్రేయుల వారు కొలువై ఉన్నారు అని చెప్పి దత్తపీఠం కింద అంటారనమాట ఈ గిర్నార్ గుజరాత్ రాష్ట్రంలో జునాగఢ్ సమీపంలో ఉంది తర్వాత ఎత్తిపోతల దత్తక్షేత్రం అండి ఈ ఎత్తిపోతల దత్తక్షేత్రం అనేది కూడా చాలా మహత్తరమైనది అని చెప్పిగా చెప్పుకుంటారనమాట ఈ క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉంది ఈ ఎత్తిపోతల క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉందన్నమాట అయితే దత్తాత్రేయుల వారికి దత్త జయంతి రోజు ఏ విధంగా పూజ చేయాలి అనేది ఇప్పుడు వివరించి చెప్తానండి దత్త జయంతి రోజు మనము బ్రహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానం అది కూడా పూర్తి చేసుకున్న తర్వాత పూజ గదిలోని ఈ దత్తాత్రేయుల వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని ఆ పటానికి గంధం కుంకంతో బొట్టులు పెట్టి తెల్లటి పూలతో పటాన్ని అలంకరించాలండి తెల్లటి పూలంటే ఆయనకి స్వామివారికి చాలా ఇష్టం అనమాట అలాగే పూజించేటప్పుడు కూడా తెల్లటి పూలతో ఆయన్ని పూజించాలి ఇక ఆ చిత్రపటం ముందు ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేయాలండి మూడు ఒత్తులు అంటే ఆయనకి మూడు అనే సంఖ్య చాలా ఇష్టం ఎందుకంటే త్రిమూర్తులు త్రిమూర్తుల యొక్క స్వరూపం కాబట్టి ఆయనకి ముగ్గురికి మూడు ఒత్తులు అన్నట్టుగా లెక్క అనమాట అండి అలాగా నువ్వుల నూనె నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు పోసి అప్పుడు ఆయనకి మనం దీపం వెలిగించి పెట్టాలన్నమాట అలాగే ఓం శ్రీ దత్త దేవతాయ నమ అని చెప్పి మనము ఇరవై ఒకటి సార్లు అనుకుని ఆయనకి తెల్లటి పూలతో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి కొంచెంగా అట్టుపళ్ళు అలాగే రవ్వలడ్డు వీలైతే రొట్టెలు కానీ చపాతీలు కానీ ఈ విధంగా ఆయనకి నైవేద్యం పెట్టాలండి తర్వాత ఈ విధంగా ఆయనకి పూజ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా మనము మన విద్యాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత దత్తాత్రేయుల వారిని భక్తితో ఆ రోజంతా కూడా ఓం శ్రీ దత్తాత్రేయ దేవతాయ మహా అనే నామాన్ని కూడా మనం భక్తితో జపించుకుంటూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అన్ని కష్టాలు తొలగి సకల సుఖాలు సంపదలు చేకూరుతాయని చెప్పి చెప్తారండి మన పెద్దలు అయితే ఈ దత్తాత్రేయుల వారు చాలా మహత్తరమైన స్వామి అనమాట ఈయన పరీక్షిస్తాడనమాట జనాల్ని ఎలా అంటే ఎప్పుడు కూడా మధ్యాహ్నం వేళప్పుడు ఏదో ఒక రూపంలో భోజనానికి వస్తారని అంటారండి అది మనిషి రూపం అవ్వచ్చు జంతు రూపం అవ్వచ్చు లేదంటే రూపం అవ్వచ్చు ఏ రూపంలోనైనా సరే దత్తాత్రేయుల వారు మధ్యాహ్నం పూట కరెక్ట్గా మనం భోజనం చేసే టైంకి ఆయన వస్తారని చెప్పి అంటారనమాట ఏదో రూపంలో అందుకే మనం తినేటప్పుడు ఏం వచ్చినా ఎవరు వచ్చినా ఆకలితో వస్తే మనం వాళ్ళకు కొంచెంగా భోజనం పెట్టాలన్నమాట అలా పెట్టినట్లయితే దత్తాత్రేయుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆయనకి చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి అంటారు ఎందుకంటే మనకి దానగుణం ఉందా లేదా అనేది ఆయన పరీక్షిస్తారనమాట అందుకని ఆ విధంగా చెయ్యాలన్నమాట అండి అంతేకాకుండా స్వామివారు గురువులకే గురువు అంటే ప్రపంచానికే ఆయన గురువు అని చెప్పి అంటారు గురువు యొక్క అనుగ్రహం ఉంది అంటే మనం చేసే ఏ పనిలో అయినా సరే కార్యసిద్ధి లభిస్తుందండి మనము ఎందులోనా సరే విజయాన్ని సాధించాలి అంటే ముఖ్యంగా గురుబలం గురుశక్తి ఉండాలి అందుకని చెప్పి దత్తాత్రేయుల వారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే గురుబలం మనకి బాగా పెరుగుతుంది ఏ పనిలోనైనా సరే మనం విజయాన్ని సాధించగలం అండి అలాగే ప్రతి గురువారం కూడా నుదుటన గంధాన్ని ధరించినట్లయితే గురుబలం పెరుగుతుంది కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు ఎన్నోసార్లు చెప్పడం జరిగిందండి ఓం శ్రీ దత్త దేవతాయ అనే మంత్రాన్ని అస్తమాటూ మనం తలుచుకుంటూ మనం బయటికి వెళ్ళినప్పుడు అలాగే గురువారాలప్పుడు ఇలా దత్తాత్రేయ జయంతి రోజు ఈ మంత్రాన్ని నామాన్ని మనం జపించుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుంది మంచి ఫలితం ఉంటుందని చెప్పి చెప్పారనమాట మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ దత్త దేవతాయ నమ